రాయవరం మండలం మాచవరం నుండి కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్లో ఉన్న మురికి కాలువపై వంతెన కూలిపోయి సుమారు 9 నెలలు దాటినప్పటికీ సదరు వంతెన నిర్మాణం చేపట్టకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు అన్నారు. మాచవరం గ్రామంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు ప్రజలు ఈ వంతెన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. అచ్యుతాపురం మాచవరం గ్రామాలకు మధ్యగల ఈ వంతెన కూలిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలందరూ అనేక అవస్థలు పడుతున్నారని అక్కడ ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. కపిలేశ్వరం మండలంలోని అచ్యుతాపురం రాయవరం మండలం మాచవరానికి మధ్య గలటువంటి వంతెన పడిపోయి సుమారు 9 నెలలైంది. మరి పడిపోయిన వెంటనే పంచాయతీరాజ్ రీ గారికి చెప్పడం, ఆయన వెళ్ళి అది నా దృష్టి ఎవరు పెట్టలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి చూడమని చెప్పి చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. చేసి దీన్ని ప్రపోజల్ పంపుతున్నానని చెప్పారు. ఎస్సీ గారితో కూడా, పంచాయతీరాజ్ ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఇది ఒక 32 లక్షలతో ఒక ఎస్టిమేషన్ పంపించాం, అది శాంక్షన్ అవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అత్యవసరంగా ఒక వంతెన మరి ఈ రకంగా డ్యామేజ్ అయిపోయినప్పుడు వెంటనే రాకపోకల్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యతని పూర్తిగా విస్మరించారని చెప్పి ఈ సందర్భంగా మరి నేను చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఇంచేదంటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, సుమారు 1000 ఎకరాలు అచ్యుతాపురం రైతులకి ఈ వంతెన ఈ పక్కన మాచవరం వైపున ఉంటాం, మాచవరం రైతులకి అచ్యుతాపురం వైపున అంటే బ్రిడ్జికి రెండో పక్కన ఉండటం జరిగింది. మరి అలా ఆ ధాన్యాలు పట్టుకెళ్ళాలన్నా లేకపోతే వరువు మామూలుగా మన వరువు ఊడ్చాలన్నా పిండి బస్తాల కానీ ఏ పనికైనా సరే సుమారు 8 కిలోమీటర్లు అంటే చెల్లూరు పసరపూడి మించి చుట్టూ తిరిగి రావాల్సి వస్తూ ఉంది. మరి ఇవాళ ఏదో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? రైతులకు ఎంతో అవసరం, రైతులకే కాకుండా అందరికీ అవసరం ఈ రోడ్డు. ఇప్పుడు ట్రాఫిక్ ఇవాళ ఇంచేదంటే ఎక్కడ ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్డు అంటే వెళ్ళి ఎదుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి ఇవాళ దాపరించింది ఈ ప్రభుత్వం. పుణ్యం అని ఎక్కడ ఏ రోడ్లు పోయిక దాంతో సందులు గొందులు ఎక్కడ బాగుంటే అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి రోడ్లు ఎలాగపోయటం లేదు, బిజ్జి కూడా పడిపోయిన బిజ్జీని కూడా మరి పునర్మాణం చేయదా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నత్తనడక మానేసి వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి రెండు మండలాలకే రాకపోకల్ని అంటే రెండు మండలాలు కలిపినటువంటి ఆగిపోయిన రాకపోకల్ని తిరిగి పునరుద్ధరించాలి. వైశా మన రైతాంగానికి అందరికీ ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని ఇమ్మీడియట్గా కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ రోడ్డు కూడా ఈ మాసవరం రోడ్డు కానీ లేదా ఇక్కడ మన అచ్యుతాపురం నుంచి చెల్లూరు రోడ్డు కానీ అటు అదేమో ఆర్ఎన్బి రోడ్డు, ఇదేమో పంచాయతీరాజ్ రోడ్డు, ఈ రెండు రోడ్లు కూడా మరి ట్రాక్టర్లు కానీ కారు కానీ వెళ్తుంటే మరి అది బండి తిరగబడిపోద్దేమో అన్న ప్రమాదం కూడా కనపడుతూ ఉంది. మరి మెయిన్ రోడ్లే పట్టించుకోలేదండి, సైడ్ రోడ్లు అసలు పట్టించుకుంటారు లేదు కూడా మాకు అర్థం అవటం లేదు. ఏదేమైనప్పటికీ ప్రమాదాలకు లేకుండా ఇమ్మీడియట్గా ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ఈ రోడ్లు కూడా రిపేర్ అయినా చేయించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాది అచ్యుతాపురం అండి, నా పేరు రెడ్డి ప్రసాద్. మాకు రెవెన్యూ పొలం అంతా వచ్చి రాయవరం మండలంలో ఉంది. నాకేమో యాక్చువల్గా కపిలేశ్వర మండలం,
అలాగే రాయవరం మండలంలో ఉన్నటువంటి రైతులు చాలామందికి కబలేశ్వరం మండలంలో వ్యవసాయ భూములు ఉండటం జరిగింది. ఇటు అటు ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలన్నా ధాన్యం పండించాక పట్టుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వంతును పడిపోయేప్పుడే సంవత్సరం సుమారు అయింది. అప్పటి నుంచి కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ గారికి చెప్తూ జరిగింది. డిపార్ట్మెంట్కి నేను ఎమ్మెల్యేలు కూడా చెప్తూ జరిగింది. దీని మీద ఇప్పుడు ఏ విధమైన స్పందన లేదు. ఇప్పుడు రెండు పంటలు వచ్చినాయి అప్పుడు రైతులకి, రెండు పంటలకి ఇటు మాసారం రైతులు వచ్చి ఈ రాయవరం కబలేశ్వరం మండలం నుంచి ధాన్యం పట్టుకెళ్ళాలన్న వాళ్ళు చెల్లూరు మీద తిరిగి సుమారు 8 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అలాగే అచ్యుతాపురం రైతులు వాళ్ళ సొంత గ్రామానికి ధాన్యం తెచ్చుకోవాలంటే మళ్ళీ అలా వాళ్ళు చెల్లూరు మీద తెచ్చి వాళ్ళకి 9 కిలోమీటర్లు వాళ్ళకి ఎక్స్ట్రా అవుతుంది. అందుకే ఈ బిజ్జిన తక్షణం గవర్నమెంట్ స్పందించి తాత్కాలిక మరమ్మతులు కాకుండా ఇక్కడ ఈ సుమారు 10 గ్రామాల ప్రజలు రోజు ఇటు అటు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇటు నుంచి బలభద్రపురం దాకా వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రోడ్డు, ఇది షార్ట్ కట్ రోడ్డు. ఇలాగ కబలేశ్వరం వెళ్ళాలన్నా ఈ రాయవరం మండలం వాళ్ళందరికీ కూడా ఇది షార్ట్ కట్ రోడ్డు. అందుచేత తక్షణం దీన్ని మరమ్మతులు చేసి శాశ్వతంగా పని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.